ఇక డీటెయిల్స్ చూస్తే కడప స్టీల్ ప్లాంట్ నిర్మించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడపలో అఖిలపక్ష పార్టీలు చేస్తున్న బంద్ కు సంఘీభావం తెలియజేస్తూ వామపక్ష మిగతా అఖిలపక్ష పార్టీలు చేస్తున్న బంద్ కు సంఘీభావం తెలుపుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఇక టీడీపీ బీజేపీ కలిసి ఉక్కు నగరాల విషయంలో కావాలని జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అఖిలపక్ష ప్రజా నాయకులు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. కడప ఉక్కు ఆంధ్రలో ఒక్క నినాదంతో ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ సాధనకై కడప జిల్లా బంద్ను జయప్రదం చేయాలని చెప్పేసి విద్యార్థి యువజన జేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క ఆందోళనలు చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే విశాఖ జిల్లాలో కూడా ఏఎస్ఎఫ్ఏఎఫ్ సంయుక్తంగా ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణ చట్టంలో శైల ఆధ్వర్యంలో కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల పరిపాలన పూర్తిగా వస్తుందా ఆ హామీని అమలు చేయకుండా తొంగలో తొక్కడమే కాకుండా ఇప్పుడు కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఒక మంత్రి ఇప్పుడు ఆర్థిక అంశాలతో కూడుకున్నటువంటి అంశం కాబట్టి ఇప్పట్లో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి మోసపూరితమైన ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే మేము అది చేస్తాం ఇది చేస్తాం కేంద్రం మెడల వంచని సాధిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు కాలయాపన చేసి ఈరోజు సీఎం రమేష్తో ఈరోజు దొంగ దీక్షలో చేస్తూ ఉన్నాడు. ఈ దొంగ దీక్షలు నమ్మేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం విశాఖ ఉక్కు కర్మాగారం ఈ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు లేవు. దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ ప్రైవేటు ఉక్కు కర్మాగారాలకి గనులు కేటాయిస్తూ ఉన్నారు. వెంటనే మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే విశాఖ ఉక్కు కర్మాగారాలకు సొంత గనులు కేటాయించాలి. ఏదైతే పునర్వ్యవస్థీకరణ చిత్రంలో ఇచ్చినటువంటి హామీలు వెంటనే అమలు చేయాలి విశాఖ కేంద్రంగా రైల్వే చేయాలని. నా పేరు పాత్రపల్లి చంద్ర.